ఓవైపు పెద్దపులి మరోవైపు ఎలుగుబంటి భయంతో వణికిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎలుగు ఎప్పుడు ఏ ఊరి మీద పడుతుందో తెలియట్లేదు. పులి ఏ ప్రాంతానికి వస్తుందో అర్థం కావట్లేదు. పులి ఎలుగుబంటి ఎప్పుడు ఎక్కడి నుంచి ఎటు వెళ్తాయో ఎవరిపై దాడి చేస్తాయో తెలియని పరిస్థితి. శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి దాడి ఘటన మరువక ముందే అనంతపురం జిల్లాలో ఎలుగు సంచరిస్తోందని తెలియడంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. కళ్యాణదుర్గం మండలం ముదిగల్లు గ్రామ శివారులోని కొండ ప్రాంతంలో రెండు రోజులుగా రెండు ఎలుగు బంట్లు సంచరిస్తున్నాయని చెబుతున్నారు గ్రామస్తులు. ఊరి చివరన కొండ ఉండడంతో ఎలుగు బంట్లు ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తాయోనని భయపడుతూ ఉన్నారు జనాలు. రైతన్నలైతే పంట పొలాలకు వెళ్లలేని పరిస్థితి. ఇవాళ గ్రామ సరిహద్దుల్లో ఎలుగు బంట్లు సంచరిస్తున్నట్లు చూసిన జనాలు కేకలు ఈలలు వేశారు. దీంతో భయపడి కొండల్లోకి వెళ్లిపోయాయి ఎలుగు బంట్లు. తమ గ్రామాన్ని ఎలుగుల భారి నుంచి రక్షించాలని అధికారులను వేడుకుంటున్నారు జనాలు. మరోవైపు కాకినాడ జిల్లాలో ప్రతిపాడు శంఖవరం ఏలేశ్వరం మండలాల్లో ప్రజలను హడలెత్తిస్తోంది పెద్దపులి. మేతకు వెళ్లిన పశువులపై దాడి చేస్తోంది. దీంతో ఎప్పుడు ఊరి మీద పడుతుందో ఎవరిపై దాడి చేస్తుందో అని భయపడిపోతున్నారు గ్రామస్తులు. కంటికి కనిపించట్లేదు కానీ అడవులకు వెళ్లిన పశువులు మాత్రం వెనక్కి రావట్లేదు. పులి ఎక్కడుందో కనిపెట్టాలని అటవీ అధికారులను కోరుతున్నారు ప్రజలు. అటు పులి ఇటు ఎలుగు బంట్ల కోసం రంగంలోకి దిగిన అధికారులు గాలిస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ దొరుకుతాయో ఏంటో అని వెతుకుతూ